టు ఎంటర్టైన్ గట్టిగా ఒకసారి సపోర్ట్లతో మన ఈవెంట్ కూడా స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో. అండ్ ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో జర్నీ నార్మల్ గా ఉండదు, ఎవరికి ఓవర్ నైట్ లో స్టార్డమ్ కాదు, ఒక మనిషికి ఒక మనిషి సహాయమే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది నిజంగా శివ గారి ఈవెంట్ అయినా కూడా ఇది జర్నలిస్ట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అలా క్రియేట్ చేశారు. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ సత్య టీమ్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒక మంచి క్యాచీ టైటిల్ తో మా అందరికి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. సో ఈ మూవీతో మనకి హీరో హీరోయిన్ గా డెబ్యూగా మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ హీరోయిన్ వచ్చి మలయాళంలో ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ చేశారు. అండ్ హీరో స్టైల్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేసి ఇప్పుడు డెబ్యూ హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ ఫిలిం కి వలీ మోహన్ దాస్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి వాలి గారు. అండ్ హీరో అమరేష్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ హీరోయిన్ ప్రార్థన సందీప్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు సుందర్ మూర్తి గారు. అండ్ డిఓపి మరుద. అండ్ మలయాళంలో ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ చేసింది, తెలుగులో ఫస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ప్రార్థన సందీప్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ మూర్తి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. డిఓపి మరుద నయన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. అండ్ రైటర్ విజయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. బాబురెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. ఒక మీడియా ఫీచర్ బాబురెడ్డి గారు అండ్ సతీష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వాళ్ళందరికీ నమస్కారం. తెలుగు అంటే చాలా ఇష్టం ఉంది, తెలుగు ఫిలిం అంటే చాలా ఇష్టం ఉంది. తెలుగు రాని తమిళ్ సత్య ఇదొక ఫస్ట్ పడం. అండ్ ఫస్ట్ హీరో ఫస్ట్ హీరోయిన్ ఇదొక ఫస్ట్ ప్రొడ్యూసర్ ரொம்ப ஆற்றலான ஒரு ஃபிலிம் எனக்கு பர்சனலாக. எங்களுக்கு எனக்கு ரொம்ப ஒரு தமிழில் ஒரு நல்ல பேர் வாங்கி கொடுத்த ஒரு படம். இது இங்கே தெலுங்கில் எல்லா ஆடியன்ஸ்க்கும் கொண்டுட்டு போய் சேர்க்கறதுக்கு சிவா சாருக்கு ரொம்ப தேங்க்யூ, நன்றி சொல்லணும், நிறைய சொல்லணும். அந்த பாபுரெட்டி சார் சதீஷ் சார் இந்த படம் மூலியமாக எனக்கு ஒரு அடிக்கி வாங்கி கொடுத்தார். என் ப்ரொடியூசர் அவங்களுக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்லணும். அண்ட் ஹீரோ அவரேஜ் பிரார்த்தனா அவ்வளோ அழகாக நடிச்சிருப்பாங்க. ரொம்ப அழகாக ப்ளே பண்ணியிருப்பாங்க இந்த படத்தில். அவங்களோட டேலண்ட் அதை தாண்டி அவங்களோட லைஃப் யதார்த்தம் எல்லாத்தையுமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். ரைட்டர் விஜயகுமார் சார் தெலுங்குக்கு ஏற்ற மாதிரி எவ்வளோ அழகாக இதோட டைலாக் பாட்டாக இருக்கணும், இம்ப்ரூவ்மெண்ட் கொடுக்க முடியுமோ தமிழை விட அவ்வளோ அழகாக இதை காமிச்சிருக்காரு கொடுத்துருக்காரு. ரொம்ப தேங்க்யூ சார். ஸோ சார் கண்டிப்பாக உங்கள் எல்லாருக்கும் இந்த படம் பிடிக்கும்னு நம்புகிறேன். கண்டிப்பாக தேங்க்யூ. நாக்கு மனசு நாளில் ராயடானிக்கு அவகாசம் இருக்குது. இவா மலையாள கருத்து டைரக்டர் வாலி மோகன் தாஸ் கருத்து அண்ட் கருத்து தேங்க்ஸ் பண்ணுறேன். ముందుగా నాకు డైరెక్టర్ గారు నేను చెప్పి ఒకసారి తెలుగులో చెప్పాను గారు. నాకు ఆయన ఏం చెప్పారంటే ఇలాంటి ఒక హార్ట్ ఫుల్ ఫిలిం మంచి ఫిలిం ఫస్ట్ ఫిలింగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమాలో యాక్ట్ చేసిన యూ చేసిన ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఫస్ట్ టైం హీరో ఫస్ట్ టైం హీరోయిన్
అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఇంత మంచి సినిమా చేసాము, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు అని చెప్పారండి. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇలాంటి మంచి సినిమాలు నాకు రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సత్య సినిమా యాక్చువల్గా ఒక సినిమా లాగానే ఉండదు, రెగ్యులర్ సినిమాటిక్ ఫీల్ ఏదీ ఉండదు. ప్రతి సీన్ చాలా లైవ్గా ఉంటుంది. అంటే ఒక స్కూల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చూపించిన స్కూల్ సీన్స్ కానీ స్కూల్ లైఫ్ కానీ చూస్తే మనల్ని అలా మన స్కూల్ టైంకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. అంత బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం 1 or 2 artists తప్ప మిగతా వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు. అందరు కొత్త వాళ్ళతో ఒక కొత్త డైరెక్టర్ ఇంత బాగా వర్క్ అవుట్పుట్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఆ వర్క్ని చాలా బాగా చేసి డైరెక్షన్ కూడా అమేజింగ్గా చేశారు వాళ్ళు మోహన్ దాస్ గారు. అండ్ ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ ఒకటే. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక చాలా సత్య అనే ఒక కుర్రాడు లైఫ్ లాగా అనిపిస్తుంది. ఏదో ఒక సినిమా చూస్తుంది లేకుండా ఒక సత్య అనే కుర్రాడు లైఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి సినిమాకి ఎందుకు ఈ సినిమా తీసుకున్నావు అనే ఒక రీజన్ కాదు కదా, ఒకటి డబుల్ కోసం కాదు. ఆ సినిమా వల్ల సొసైటీలో ఒక ఏదో ఒక చిన్న మార్పు రావాలి. ఈ సినిమా కూడా చూసినసేపు 2 hours బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఒక్కసారి ఆలోచిస్తారు, నేను సత్యాలా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తారు. అది ఈ సినిమాకి సక్సెస్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన శివ గారు ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ సినిమా తెలుగు తీసుకొస్తారు. శివ మీడియా ఈ సినిమాతో శివ మీడియా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, శివ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి చాలా థ్యాంక్స్. శివ ఫస్ట్ సత్యభయం అనేది స్టార్ట్ చేస్తున్నాడు. జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగేదానికి ప్రొడ్యూసర్గా ఇంత ముందుకు వెళ్ళే ఎన్నో రకాలుగా తీస్తాడని, చేయగలుగుతాడని మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్గా సత్యలో ఆ స్టూడెంట్ని చూసి చాలామంది పిల్లలు ఒక తల్లిదండ్రులను కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకన్నా ఎక్కడైనా చదువు అంటే చదువుకుండా మనసు మనకు ఉంటే ఎక్కడైనా సాధించగలుగుతాము, వారి కుటుంబంలో సాధించి ఎంతో స్థాయికి తల్లిదండ్రులను ఒక గొప్ప స్థాయిలో ఉంచగలుగుతామనేది ఈ సత్య సినిమాను. ఇది మీరు చూడగలితే కనుక ఇంకా చూసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నాము. మీకందరికీ ఒక నమస్కారం. నమస్కారం అండి, నా పేరు సతీష్ కుమార్. నేను యాక్చువల్గా హైదరాబాద్ వాసిని. ఇక్కడ నుంచి నేను షిఫ్ట్ అయ్యి చెన్నైలో సెటిల్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సందర్భం అంటూ వస్తుంది, ఒక అవకాశం అంటూ వస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే శివ అనుకోని సందర్భంలో శివ చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చినప్పుడు తను యుఎస్ వీసా కోసం చెన్నైకి వచ్చాడు. అప్పుడు ఒక హాఫ్ డే టైం ఉన్నప్పుడు నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు శివకి ఈ సినిమా చూపించాను. చూపించగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. అన్న చాలా బాగుంది, నా సినిమా నేను తెలుగులో తీయస్తాను అన్నాడు. బట్ అందరు చెప్పినట్టు అనుకున్నాను. కానీ నా ఆడియో లాంచ్ చేస్తున్నప్పుడు శివాని ఇన్వైట్ చేస్తే తన ఫ్యామిలీతో వచ్చి స్టేజ్ మీద గర్వంగా అనౌన్స్ చేశాడు, ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు శివ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అందుకని శివకి నేను ఎప్పుడూ కృతజ్ఞత చెప్తున్నాను. అట్లాగే డైరెక్టర్ వాలి మోహన్ దాస్, అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, వసంత్ సాయి గారు డైరెక్టర్ దగ్గర. అలాగే అమరేష్తో అతను ఒక సినిమా చేయడం జరిగింది. తనకున్న టాలెంట్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న మూవీ కొత్త ఆర్టిస్టు అందరితో కూడా చాలా వర్క్ చాలా బాగా చేయించుకున్నాడు. అందుకు నేను వాలి మోహన్ దాస్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అమరేష్ విషయానికి వస్తే, అమరేష్ 2011లో ఫస్ట్ తన సినిమా కెరియర్ తన జర్నీ స్టార్ట్ చేశారు. వాళ్ళ మేనమామైన ఏఎల్ విజయ్ గారి డైరెక్షన్లో విక్రమ్ సార్ హీరోగా నాన్న అనే సినిమాని మనం తెలుగులో చూసింటాము. ఆ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నగరం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా డైరెక్షన్లో కూడా మనం అమరేష్ యాక్ట్ చేశాడు. అట్లాగే ప్రియదర్శన్ సార్ డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాడు. ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు తనకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్ని అర్థం చేసుకొని నేను మా బ్రదర్ బాబురెడ్డి గారు ఇద్దరం కలిసి మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మిద్దామని చెప్పి గోపురం స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించాము. దాంట్లో ఫస్ట్ మూవీగా రంగోలీ
తమిళ సినిమాని చేయడం జరిగింది. అది రిలీజ్ అయ్యింది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తమిళ ఇండస్ట్రీలో, మంచి అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా శివ సినిమా చూసినప్పుడు కూడా ఆ గుర్తింపు శివాలో కూడా గుర్తించి తెలుగులో సత్య అనే దాని మీద శివ ఈరోజు ముందుకు వచ్చి మీ అందరి ముందు మమ్మల్ని నిలబెట్టినందుకు శివకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరీష్, అందరూ అనుకుంటారు ఈ చిన్న వయసులో సినిమా అవసరమా అని, కానీ వాళ్ళకున్న ప్యాషన్ని మనం ఒక పేరెంట్స్ అర్థం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కళల్ని మనం నెరవేర్చవచ్చు. తనకున్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. నా మంచి సినిమా చేయాలని దేవుని ఆశిస్తున్నాను. దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ చాలా మందికి అవకాశం ఇచ్చి ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. తనకు కూడా ఈ అవకాశం తెలుగు ఇండస్ట్రీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ప్లస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు ప్రార్థనా సంగీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, తెలుగు స్పీకింగ్ ఇంగ్లీష్ ప్లీజ్ అంక. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వాలి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ సతీష్ సార్, కే బాబు రెడ్డి సార్ అండ్ శివ సార్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్ ఇన్ తెలుగు. రంగోలీ వాజ్ రంగోలీ గేవ్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తమిళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఆల్ గేవ్ అ వెరీ గుడ్ ఐడెంటిటీ ఫర్ మీ, అమరేష్, వాలి సార్ అండ్ ఆల్ ఆర్ కోయాక్టర్స్. ది సేమ్ వే ఐ హోప్ యూ ఆల్ విల్ మేక్ ఇట్ హ్యాపన్. ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ప్రెస్ అండ్ ద మీడియా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ సత్య. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరి మీడియా పీపుల్కి నమస్తే, అందరికీ నమస్తే. శ్రీ 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 శోభాచంద్ర స్వామి ఆశీస్సులతో, మా అమ్మ ఆశీస్సులతో, మా నాన్న ఆశీస్సులతో, ఆశీస్సులతో రంగోలి అని ఒక తమిళ మూవీని తెలుగులో సత్యాన్ని తీసుకొచ్చాము. మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి. చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి తమిళ్ ఒక్కటే కాదు తెలుగు, తమిళ్ ఒక కళ్ళు, తెలుగు ఒక కళ్ళు. తెలుగు అంటే పిచ్చి నాకు. తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే ఎవరికైనా ఏ తెలుగు సినిమా చైనాలో వచ్చినా చూసేవాడిని, నాన్న పిలిచి టికెట్ బుక్ చేయాలి, చూడాలి అని చూసేవాడిని అన్ని సినిమా థియేటర్లో. అంత పిచ్చి ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య అంటే తమిళ్లో తెలుగు వాళ్ళు తమిళ్ సబ్టైటిల్స్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో బాగా పెద్దగా తిట్టాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు. మేము తెలుగు వాళ్ళు, మాకు తమిళ్ అర్థం కాదు బట్ సినిమా మాకు చాలా నచ్చింది. సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము. సో దానికి శివ అంకల్కి చాలా థ్యాంక్స్ అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అసలు ఛాన్సే లేదు. స్వామికి సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్, పాలి అన్న హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మా అన్న లాగా. అండ్ అదర్ కో ఆర్టిస్ట్ ప్రార్థన అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా థ్యాంక్స్, ఈ సపోర్ట్ ఇది వెరీ వెల్. సో మీరే ఇది ప్రజలకి రీచ్ చేయాలి. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేయండి. నాన్న వచ్చి శ్రీశైలం నెల్లూరు సైడ్, మా అమ్మ వచ్చి చెన్నై. సో నాకు ఇది రెండు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సాక్షులు ముందుగా శివాకి ప్రత్యేక శుభాకాంక్షలు, ఎందుకంటే మన మీడియాలో ఉంటూ మనతో పాటు తిరుగుతూ స్టేజ్కి వచ్చాడు. అది స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో మనకు చాలా మందికి తెలుసు. అందుకే ఈ తొలి ప్రయత్నం చాలా విజయం కావాలని అందరి మీడియా సహకారం, ప్లస్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుంది మనకు. కంటెంట్ బాగా ప్రమోట్ చేసుకుంటే శివాకి మంచి ప్లాట్ఫామ్ ఇది అవుతుంది అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ విషయం చెప్తుంది. థ్యాంక్ యూ. వణుకు భయం కూడా శివతో నా శివ స్టేజ్లో చూడటం కారణం ఏంటంటే పైకి రా, నువ్వు వచ్చి నా ధైర్యంగా ఉంటుంది. ఆవిడ లేకపోతే నన్ను స్టేజ్ మీద నేను ఇట్లా గుర్తింపు ఉండేది కాదు. దామా సుజాత గారు ప్లీజ్ రావాల్సింది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ స్టేజ్ మీద. నాకు ఈవిడను బట్టి నాకు ఈ గౌరవం ఈ గుర్తింపు వచ్చింది.
మై డియర్ సిస్టర్, మా సిస్టర్ వల్ల ఆ ఇంట్లో నేను ఫ్యామిలీ మెంబర్ని అయ్యాను, మా సిస్టర్ వల్లే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగాను, ప్లస్ ఎప్పటి నుంచో స్నేహం ఉండగా కానీ మా సిస్టర్ వచ్చిన కాడి నుంచి ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. నెక్స్ట్ శివ, నాకు శివ గురించి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. శివ ఎట్లా ఎదిగాడు, ఎట్లా ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు, ఇప్పుడు ఈ మూవీ కూడా స్టోరీ నాకు తెలుసు, మంచి సక్సెస్ అవుతుందని చెప్పి, ప్లస్ శివకు మంచి డబ్బులు వస్తాయని చెప్పి నెక్స్ట్ ఫ్యూచర్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ టీమ్ అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. ముందుగా ఇక్కడ క్రికెట్ మీడియా వాళ్ళందరికీ, బాబు రెడ్డి గారికి, సతీష్ గారికి అండ్ బాలు మోహన్ దాస్ గారికి అందరికీ నమస్కారం. సత్య మూవీ మంచి హిట్ అవ్వాలని, తెలుగులో మంచి సక్సెస్ కావాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు సత్య టీమ్. సూపర్ అట, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుజాత గారు. గారు ఏమంటున్నారు, ఫాస్ట్ బాగాలేదా, ఇలాగే రావాలి హీరో, ఇలాగే వస్తేనే కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు, అదే ట్రెండ్ సార్. ఓకే కార్తిక్ గారు, రాగానే స్పీచ్ మీద టూ వర్డ్స్. హాయ్ అండి అందరికి, బా బుక్ చేశారు, డైరెక్టర్ ఫోన్ చేసి ఇక్కడే ఉన్నారు ఆ కలుద్దాం అన్నారు, ఇలా తెలిసారంట. నేను రంగోలీ ఆల్రెడీ చూశానండి, అదిరిపోతే సినిమా తప్పకుండా తెలుగు వాళ్ళందరికీ చాలా గట్టిగా ఎక్కేస్తాను అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ. అండ్ బాలి గారు చాలా మంచి డైరెక్టర్, చెప్పమంటున్నారు ఆయన అక్కడి నుంచి, నిజంగానే మంచి డైరెక్టర్ అండి ఆయన. అండ్ శివన్న, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అన్న ఈ సినిమా మీకు యూజ్ చేస్తున్నాను. అండ్ అమరేష్ డార్లింగ్ అండి, అతను చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, చాలా ప్యాషనేట్. అండ్ ప్రార్థన సింగ్ వర్క్ చాలా బాగా చేశారు. ఇప్పటికిప్పుడు తిరిగి మాట్లాడడం ఇంటే వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కార్తిక్ కృష్ణన్ సార్, ఊరోడ ஒரு படம் தெலுங்குல பண்ணிட்டு இருக்கேன். இப்போதான் லாஸ்ட் டெலிவரி முடிஞ்சது. నేను నాతో సినిమా చేశారు, అది లాస్ట్ డిసెంబర్లోనే అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని స్టేజ్ మీద అడుగుతున్నాను. ఇప్పుడు కమింగ్ సూన్ అంటే అండి. దానికి సార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏంటి సార్, ఆ ఈవెంట్ వేరే ఉంది కదా, ఇక్కడ చెప్పేస్తున్నావా అయితే. ఓకే సార్, సో ఉంటే ఉంటుంది అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్ గా తన జర్నీ స్టార్ట్ అయిన జర్నలిస్ట్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శివ మీడియా అంటూ ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఈ రోజు నిర్మాతగా మనకు రిలీజ్ అవుతున్నారు. ఇంకా మరెన్నో సినిమాలు నిర్మాతగా చేయాలని మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్ గా కోరుకుంటున్నాను. అండ్ ఓవర్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సార్. అక్కడ కూర్చొని అడగటం భలే ఉంటది, ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తారో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. బట్ ఓకే, నాకు కొంచెం మాట్లాడటం, నాకు చేతనైందే మాట్లాడటం, అందుకని ఈ మాటలతోనే ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా రాంబాబు చెప్తుంటాడు నీకు మాటలు వచ్చలేబ్బా అని, అందుకని నిజంగా కూడా అది కూడా కాదు, మనకు నిజంగా ఒక కళ కంటే గట్టిగా కోరుకుంటే దానికి తగ్గ ప్రయత్నం చేస్తే మాత్రం అందరికీ వస్తుంది అవకాశం. నాకు బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసు ఉంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎత్తలేదు. ఇక్కడ అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలీదు ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి, అనుకోకుండా దిల్రాజ్ గారు షో వేస్తుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ లాప్ ఇవ్వమని అడిగితే, దిల్రాజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతో మంది అనుకుంటారు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు, ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అడిగితే కాదనేది ఏముందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా అని, అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ఆ ప్రార్థనకి, వాలికి, వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ విషేస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ నా పిఆర్ఓ మిత్రుడు జర్నలిస్ట్ శివ కూడా బాగుండాలని చెప్పాడు. ఎందుకంటే మనం ఏదన్నా అనుకుని మనం రామంటే ఎవరు రారు, కానీ తెలియకుండా మనం మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సినిమా స్టార్ట్
అసలు ఈ సినిమానికి నాకు నాకు సంబంధమే లేదు నిజంగా. చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగా అన్నారు సార్, నేను సినిమాలు రివ్యూ చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు లేదు నాకు అలాగే చెప్పేవాళ్లే కావాలి, దానిలో పాజిటివ్ నెగిటివ్ ఏదున్నా చెప్తుగానని చెప్పేసి నన్ను సతీష్ అన్న తీసుకెళ్లారు. నాకు ఇదంతా ఎప్పటి నుంచో పరిచయం. ఎందుకంటే నా అందరికంటే నా కాఫీ మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా ప్రాణం అని చెప్పాలి, నేను నా వైఫ్, నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ గౌరవించే అతి కొద్ది వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఉంటాడు. అతని ద్వారా నాకు సతీష్ అన్న చాలా క్లోజ్. అందుకని సతీష్ అన్న మీరు కనుక చేస్తే కనుక ఈ సినిమాని తెలుగులో చేస్తామని చాలా మంది అండి, అది నాకు తెలుసు. అయినా సరే లేదు, నేను శివకి మాట ఇచ్చాను, శివ చేస్తున్నాడు, శివ కొనుక్కున్నాడు, శివ ఇస్ ఓన్లీ ప్రొడ్యూసర్, నేను భయంగా ఇస్తానని చెప్పేసి ఒక మాట మీద నిలిచినాడు. మధ్యలో ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఎక్కడా కూడా, యాక్చువల్లీ ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము డబ్బింగ్ చేసుకొని మా ఛానల్లో పెడతాం అంటే నేను శివకి మాట ఇచ్చాను, మాట ప్రకారం శివనే ఈ సినిమా ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫస్ట్ మా అబ్బాయి నా సినిమాతోనే స్టార్ట్ అవుతారని వాళ్ళకి మాట మీద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. లేదంటే ఇదేదో మనం ఏదో బాహుబలి చేస్తున్నాము ఇంకోటి చేస్తున్నాం అనే అంత నాకు ఐడియా లేదు, కానీ మంచి సినిమా చేస్తున్నాం. నాన్న అంటే ఉండని ఎమోషన్ ఎవరికి ఉంటుంది, నాకు నాన్న లేదు, అందుకనే ఆ నాన్న విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాన్నలాగా భావించే ప్రభు గారు కానీ డిఆర్ఆర్ గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదో ఫోటోగ్రాఫర్లే వాడి పని ఆడ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనుకోకుండా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి నన్ను పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకే వీళ్ళందరితో తిరిగింది ఎంతోమంది సరస్వతి పుత్రులు పెన్నులు పట్టుకొని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టి ఈరోజు నేను లక్ష్మీనారాయణ ఎంత బిజీనో అందరికీ తెలుసు. అదే నా కోసం రా అంటే నేను అందుకే గెస్ట్ని పిలిస్తే ఎంతమంది గెస్ట్లు వస్తారో నా కోసం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలిసిన ఎందుకంటానంటే మీకే నా ప్రయాణం తెలుసు కాబట్టి, కానీ నాకు ముందు మీరందరూ ఉండాలని చెప్పేసి నా శివ మీడియా లోగోని కూడా అలీ గారితోనూ మా అనిల్ కడియాల ప్రవీణ కడియాలతో వీళ్ళతో చేపించాను. కారణం ఏంటంటే ఎవరెవరితో చేపించి నేను ప్రమోషన్ చేసుకున్నామని కాదు, నా జర్నీ చెప్తాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్తామని. అందరికీ వస్తుంది, మన అందరికీ అవకాశం ఉంది. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక్కొక్కడు రోజు అన్న తమ్ముడు లేకపోతే అరే ఒరే అనుకుని సరదాగా మాట్లాడుకునే వాళ్ళందరూ. ఒక మంచి సినిమా ఏ భాషలో నుంచి వచ్చినా సరే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని మనం ఎన్నో సినిమాలు చూసినాం. ఈ మధ్యకాలంలో మనం ప్రేమలు సినిమా చూసాం, ఆ ప్రేమలు సినిమా దర్శకుడి ఆ అన్నయ్య కూతురే మన ప్రార్థన. అలాగే మనం ఇదే స్టేజ్ మీద నాన్న అనే సినిమాని ఎన్నిసార్లు ప్రమోట్ చేసాం, ఆ డైరెక్టర్ ఏఎల్ విజయ్, అలాగే తలైవి సినిమాని ఎంత ప్రమోట్ చేసాం, ఆ డైరెక్టర్ మేనల్లుడే మన అమరేష్. ఇంతమందికి వీళ్ళని తెలుగులో నేను పరిచయం చేసే అవకాశం వస్తుందన్నప్పుడు సరే నాకు అంత శక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎస్ నేను చేయాలి అనుకున్నాను. నేను చేయడానికి ప్రతిదీ నేను ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ కానీ నేను బయట విషయాలు ప్రతిదీ నా తమ్ముడు మూర్తితో షేర్ చేసుకుంటాను, అన్ని విషయాల్ని నేను వైఫ్తో షేర్ చేసుకుంటాను. వాళ్ళిద్దరూ నీకెందుకు నువ్వు చేయగలవు నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. ఇవన్నిటికంటే ముఖ్యంగా నేను శివ మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వు ఏమైనా చేయగలవు నేను ఉన్నానని చెప్పి నా టీమ్స్ 10 మంది ఉంటారు, అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రమే చేయగలవు అన్న నాలుగు అందరూ నాలుగు పడవల మీద కాలు పెట్టొచ్చంటారు కానీ నువ్వు నాలుగు కాదు 6 పడవల మీద చెప్పి మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశాను. అందుకే ఇంత ఇదేదో చిన్న సినిమా చేస్తే వీడు ఏంటి ఇంత స్పీచ్ ఇస్తాడని కాదు, కానీ ఇది ఇప్పుడు జర్నీకి ఇచ్చే ఉద్దేశం. మీ అందరి దగ్గర చెప్పాలి ఖచ్చితంగా, ఇది నేనేదో ప్రమోషన్ చేసుకోవడానికి కాదు నిజంగా, ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టేజ్, ఇది ఒక సినిమా, ఇది ఒక ప్రొఫెషనల్ థింగ్, నాకు ప్రొఫెషనల్ థింగ్ కాదు, ఇదే నా ప్రాణం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ప్రతి రూపాయిని చూశాను. అందుకే నాకు మీ అందరితోనే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండింది. అందుకే నా సినిమా టీమ్ని నన్ను ఆదర్శించడానికి ఆశీర్వదించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని ఇక్కడ చేశాను. ఇప్పుడే వచ్చాడు మధు, నా బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ది మధు రారా. ప్రభు గారు వచ్చారా?
సో సేమ్ డాన్సింగ్ డెలివర్ చేస్తున్నాను. చప్పట్ల బకెట్ ఒకసారి హార్టీ వెల్కమ్ టు యూ ప్రభు గారు. అండ్ తీసుకుంటాననేది మాత్రం నేను అనుకోవట్లేదు, దాన్ని మీరందరూ కూడా చూస్తారు. నేను రాగానే శివ చెప్పాడు ఎంత మంచి సినిమా సార్ భలే పట్టారని. థ్యాంక్ యూ, అందరూ కూడా చాలా మంచి హృదయంతో నా కోసమే వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ, లేట్ అయినందుకు సారీ, నా తప్పు కాదు. మన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ షో జరగడం వల్ల లేట్ అయింది. ఎస్పెషల్లీ నేను పిఆర్ఓ, నేనే ఒక పిఆర్ఓ అని ఇంకో పిఆర్ఓ చేయాలి అనగానే మిగతా వాళ్ళందరూ నా పెద్దోళ్ళు, మన మిగతా పిఆర్ఓలు అందరూ కూడా నా ఫ్రెండ్సే, ఎవరైనా చేస్తారు కానీ నాకు కంఫర్ట్గా ఉండి అరే ఊరే అని చెప్పుకునేంత స్వతంత్రం వాడి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం కాబట్టి మధుని మా తమ్ముడిని నా సినిమా పిఆర్ఓ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ మధు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్పాను అనుకుంటా కానీ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి, కేశవ గారు. ఎప్పుడు లేట్గా వస్తారు కానీ నా కోసం ఇలా ముందు వచ్చాడు. థ్యాంక్ యూ, కొంచెం నిద్రలు వేసినందుకు థ్యాంక్ యూ. అది వద్దా మధు, అది చెప్పొద్దా? ఓకే కేశవ్ ఆపేసా, ఓకే కదా, ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి, మా సినిమాని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? శివ గ్రోత్ అండ్ హిస్ జర్నీ, వాడి ఫాస్ట్నెస్, వాడి అప్రోచ్, వాడి రిలేషన్స్ మెయింటెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ శివ ఇస్ వెరీ డైనమిక్. ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా అప్పుడే రీల్ కెమెరాలు వెళ్ళిపోయి డిజిటల్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో తను వచ్చాడు. ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో శివ కూడా అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా ద వే హీ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ వన్ అండ్ ఆల్, ఆ రిలేషన్స్ మెయింటైన్స్ అనేటువంటిది చాలామంది రకరకాలుగా ఏదో కాలక్షేపాలు చేసుకుంటే ఎప్పుడు పని 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 తప్ప మరొకటి లేదు. ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాడు వర్క్హాలిక్ గా ఉంటాడు, వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఎలాంటి వైసెస్ కానీ అదర్ డైవర్సెస్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి. ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎన్థూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది తను రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళడం, అందులో టైటిల్ అండ్ ద పోస్ట్ రిటర్న్ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఈ సినిమా ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది సైజ్ అది స్థాయికి వెళ్తుంది అనేటువంటిది కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు దా లాంగ్వేజ్ బ్యారియర్ ఏవేగా అద్భుతమైన విజయాలు సాధించిన సందర్భాలను మనం చూసాం. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ, పోస్టర్లో కానీ, ఆర్టిస్ట్లో కానీ. డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ విష్ శివ యాజ్ ఏ ప్రొడ్యూసర్, ఇప్పుడు డబ్బింగ్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ ముందు ముందు ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా కూడా తను మంచి విజయాన్ని అందుకుంటాడు. తన గ్రోత్ని, తన జర్నీని, తన స్పీడ్కి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకంటే హార్డ్ వర్క్ని నమ్ముకొని, రిలేషన్స్ తాలూకు వాల్యూని నమ్ముకొని వెళ్తున్నటువంటి శివకి అద్భుతమైన సక్సెస్ వస్తుందంటే సందేహం లేదు. హిస్ హార్డ్ వర్క్ ఈజ్ హిస్ పేయింగ్ ఎలిమెంట్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ శివ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ శివకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్ గా ఒక విజయవంతమైన ఒక ప్రొడ్యూసర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సినిమాలు మీరు చూసి రివ్యూస్ రాస్తున్నామని చెప్పాను కదా. ఈ ప్రాసెస్ లో ఈ సినిమా మీకు ఎందుకు కనెక్ట్ అయిందా? ఈ సినిమాని ఎందుకు మీరు అడిగిన ఇందాక ఆర్జీవి గారి పేరు వచ్చారు, అసలు దానికేను దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇకపోతే ఆర్జీవి గారు ఒక సత్యత ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇది బ్రాండ్ క్రియేట్ కాదు, క్రియేట్ చేయదు కానీ బ్రాండ్ని పాడు చేయదు. అదొకటి. ఎందుకంటే అది ఆయన సైట్, ఆయన రేంజ్ అప్పు, డ్రగ్స్, మాఫియా, ఆ గోడ అంతా ఉంటే ఇది నా స్టైల్ అప్పు, ఫ్యామిలీ ఎమోషన్ ఒక కరెక్ట్గా ఒక నాన్న ఎమోషన్ని కరెక్ట్గా చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మా నాన్న మాకేమిచ్చాడు అనుకుంటారు,
పిల్లలు. కానీ ఈ పిల్లాడు రివర్స్ లో నాన్నకి ఏమి చేయాలనుకునేది నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అట్రాక్ట్ అయిన వాలీ దర్శకత్వం చేస్తున్న మొదటి సినిమా అని తెలిసి కూడా నేను వెళ్ళి ఆయన కూడా నాకు సినిమా చూడగానే కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంది కూడా అడిగితే ఆయన చెప్పాడు ఆయనకి తెలుగు రాదు నాకు తమిళ రాదు కానీ సినిమా అన్ని నేర్పిస్తుంది. అందుకనే ఆ సినిమాతోనే మేము ఇద్దరం మాట్లాడుతున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజే చూశాను ఆయన అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి నెంబర్ ఇంకా ఇప్పుడు కూడా 5 సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన దర్శకుడికి 2వ సినిమా రావటం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు చేస్తున్నాడు అంటే ఎంత టాలెంటెడ్, ఎంత క్వాలిటీగా చూశాడు. ఇందాక మనం అనుకోకుండా అది MP3 ప్లేనట్టు ఉంది, కొంచెం మీకు తక్కువ లో క్వాలిటీ కనబడింది కానీ ఇట్స్ హై క్వాలిటీ ఫిలిం. అంత క్వాలిటీతో తీశారు ఆ సినిమాని. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మీకు ఇక్కడ నేను ఇందాక కూడా మీరు అడిగితే స్కూల్ అంటున్నారు కానీ ఇక్కడ అది మనకి తమిళనాడులోను కేరళలో పల్స్ దాకా స్కూల్ అండి. యాక్చువల్లీ అది కాలేజ్. ఆ కాలేజ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయింది. అందులో ఇట్లాంటి ఒక ఎమోషనల్ డ్రామా మనం జెర్సీ సినిమాలో నాన్న సినిమాలో చూసినప్పుడు కానీ అదొక పాయింట్ ఆఫ్ జానర్. ఇది పర్టికులర్గా ఇది వేరే జానర్. అందుకని నాకు చాలా నచ్చింది. అంటే ఇదే దీంతో చేసేద్దాం కాదు కానీ నాకు అమరేష్ లాంటి ఒక హీరోని తెలుగు కనెక్ట్ చేస్తే బాగుంటాడు, భలే కుర్రాడు ఇప్పుడు 20 ఏళ్ళే వచ్చినాయి ఇంక ఫ్యూచర్ అంతా నాదే కదా అని చెప్పేసి అది ఒక స్వార్థం కూడా వండి నేను తీసుకొచ్చాను. అది నాకు సంబంధించిన స్టోరీ. ప్రతి ఒక్కరితో కూడా మీతో రిలేషన్ ఏదైతే ఉందో మన నా ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సో ఈ విజయం అంటే ఈ ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయ్యాక భావిస్తున్నాను. అండ్ ఈ సత్య అనే మూవీని మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఎంత కూడా కోరుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను నిజంగా పనే చేస్తాను. నిజంగా నాకు ఇప్పుడు చెప్పాను కదా అందరు 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, 3 పడవల మీద కాళ్ళు వేస్తారు తప్పని. నేను ఓపిక ఉంటే ఇన్ని పడవల మీద కాళ్ళు వేయచ్చు అంటాను. నాకైతే నాకు ఓపిక ఉంది. నేను పొద్దున్నే బాక్స్ కట్టుకొని ఈ రోజు కూడా మా ఆఫీస్కి వస్తే 9:10 దాకా నేను ఏదో పని చేసుకుంటా కూర్చున్నాను. దానికి తగ్గ టీంని ఎదుర్కొంటాను. నాకు ఈక్వల్గా ఉన్న టీంని ఎదుర్కొంటాను. నా సక్సెస్ కాదు అది, నా పక్కన ఉన్న మనుషుల్ని నేను సెలెక్ట్ చేసుకునే మనుషులు నన్ను సపోర్ట్ చేసే సక్సెస్ అది. మీ అందరు కూడా డెఫినెట్గా వస్తారు. మీ అందరికి కూడా అంత జీలుంది. నిన్న కూడా నువ్వు ఎవరిదో కథ వింటుంటే నేను చూశాను, కథ వింటున్నావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నావు, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ మన మధు గారి గురించి కావచ్చు, తెలుగు గారి గురించి. సో హౌ ఇస్ ఇట్? లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చేస్తాను అంటే రెస్పెక్ట్ చేశారు. మా మాధవక్క నాకు నిజంగా మా అమ్మలాగానే చూస్తుంది నన్ను, అలాగే మామయ్య. వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర ఏమేమి చెయ్యాలో నేర్చుకున్నాను, ఏమేమి చేయకూడదు నేర్చుకున్నాను, అంతే. ఇంత పెద్ద జర్నీ ఏం లేదండి. మీతో పాటు ఆడతో పాటు తిరిగాను, ఈ అవకాశం వచ్చింది. డెఫినెట్ గా ఇది వేరే వాళ్ళకి వెళ్తే కనుక ఏదో సినిమా చేయాలంటే చాలా పెద్ద వ్యయం, చాలా పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. కానీ నాకు వచ్చేలా కానీ అవకాశం దొరికింది. ఎందుకంటే మనం హానెస్ట్ గా ఒక గ్రౌండ్ లో నిలుచుంటే ఆ గ్రౌండ్ వదిలిపెట్టిపోక ఆడుతూ ఉండాలి, అవుట్ కాదు. నేనైతే అవుట్ కాకుండా ట్రై చేశాను. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి మారినప్పుడు మన వాళ్ళు ఇక్కడ వెంటనే నెంబర్ డిలీట్ చేస్తారు. ఆ నెంబర్ డిలీట్ చేసే లోపే నేను ఇంకో దానిలో ఎక్కి కూర్చున్నాను. అందుకని నెంబర్ డిలీట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. మీతోనే కలిసి ఉండాలి, మీతోనే జర్నీ ఉండాలనుకున్నాను. మంచి సినిమాలు చేయాలని కూడా నాకుండింది. ఈ జర్నీలో నేను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ సత్య గురించే మాట్లాడుతున్నాను కాబట్టి సత్య సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి సినిమా. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిం. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అని ఎందుకు అంటానంటే ఈ రోజుల్లో మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అట్లాంటి వాటిలో దొరకాలంటే ఎంత కష్టం మనకే తెలుసు. థియేటర్లో 400 సినిమాలు, 500 సినిమాలు, కానీ ఇటన్నిటి దాటుకొని కూడా నా సినిమా, అదే మా సినిమా, నా సినిమా కాదు మా సినిమా వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మంచి పేరు సంపాదించి దాన్ని నేను తెలుగులో రిలీజ్ చేయగా దానికి వచ్చిందంటే అది నిజంగా సక్సెస్ అయిన లెక్క. అది డైరెక్టర్ గా వాలి మోహన్ దాస్ టాలెంట్ కి, అంబరీష్ కి మాత్రమే చెందుతుంది. అట్ ద సేమ్ టైం మొదటి సినిమాని అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా తీసిన బాబురెడ్డి గారు, సతీష్ గారికి కూడా యాక్చువల్లీ వాళ్ళకి సినిమాతో ఇక్కడ నిజంగా సంబంధం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇంత మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు లేకుండా డెఫినెట్గా ఉండకూడదు నేను వాళ్ళని పిలిపించుకున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు మంచి విషయాన్ని డబ్బులు ఇంత ట్రైలర్ ఇంత పడకల నా ఇది పన్నది వంద ఇట్స్ ఎ క్లవర్ మిక్స్ ఆఫ్ ఫాదర్హుడ్ టీనేజ్ అండ్ అడల్సన్. సో వేర్ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ టు మేక్ దిస్ ఫిలిం అండ్ టేక్ అస్ త్రూ ద జర్నీ ఆఫ్ దిస్ ఫిలిం?
நிறைய சொல்லுங்க பதில் எப்படி சொல்றது யோசி நிறைய இன்ஸ்பிரேஷன் இன்ஸ்பிரேஷன் என்னன்னா நாட் ஒன்லி மை லைஃப் அதை தாண்டி நம்ம மீட் பண்றோம்ல நிறைய கேரக்டர்ஸ் லைஃப்ல ஸோ இப்படி ஒரு அப்பா இருந்தா எப்படி இருக்கும் இப்படி ஒரு பையன் இருந்தா எப்படி இருக்கும் நிறைய படிச்ச ஷார்ட் ஸ்டோரிஸ் இருக்கு அதுல இருந்து வந்த ஒரு இன்ஸ்பிரேஷன் தான் இந்த கதை இட்ஸ் சிம்பிள் தாட் அவ்வளோதான் லைஃப் இஸ் கலர்ஃபுல் ரொம்ப அழகா வண்ணமயமான ஒரு வாழ்க்கை ஸோ அந்த கலர்ஃபுல்லான லைஃபை காமிக்கணும்னு நினைச்சேன் ஒரு அப்பாவுக்கும் பையனுக்கும் உள்ள ஒரு ரிலேஷன்ஷிப் அதுதான் அந்த சத்யா அப்படி நீங்களே டிரான்ஸ்லேட் பண்ணி எல்லாருக்கும் புரியும் కరుణాకర్ తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు ఇదే సిచ్యువేషన్ తనకి తెలుగు రాదు నేనే పక్కనే ట్రాన్స్లేషన్ చేశాను సరే ఇప్పుడు తన పేరే వాలి సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఏం చెప్పాడంటే ఇది డిఫరెంట్ ఇమోషన్స్ తో చేసాము డిఫరెంట్ ఇమోషన్స్ ని కలుపుకొని చేసాము ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉండే రిలేషన్ తను ఏమి తండ్రికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దీంతో చేసాము ఆ ఇమోషన్స్ అన్నింటినీ కలగలిపి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది అవునా సో ద కంటెంట్ ఆఫ్ ఇస్ ఆన్సర్ ఇస్ రిలేషన్స్ అనేటువంటి మాదర్ కొడుకు మధ్య రిలేషన్స్ తండ్రికి తండ్రి కొడుకు ఏమి ఇవ్వాలని కాదు కొడుకు తండ్రికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో నేను చేశాను ఈ సినిమా అని చెప్పి నన్ను చెప్తాను జరిగింది గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఇలా కూడా ఉంది కదా కొంచెం ఇప్పుడు తగ్గా కదా సో ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు నాన్న ఏ జనరేషన్ కి సంబంధించినది అంతే సింపుల్ అది నాన్న ఎమోషను కొడుకు ఎమోషను పలానా జనరేషన్ అనేది లేదు 1980s కి అయినా 60s కి అయినా 2000 అయినా 24 అయినా నాన్న అనే ఒక ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్ నేను ఇందాక కూడా చెప్పాను మాకు మా నాన్న లేదని నాన్న నేను ఎక్కడ చూసుకున్నానని అట్లాంటి ఎమోషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది నా ఫీలింగ్ ఎందుకంటే మనం చూసిన మన జెర్సీ సినిమా చూసినప్పుడు కూడా అప్పటిదాకా చూసిన సినిమా వేరు క్లైమాక్స్ సినిమా చూసేసి బయటకు వచ్చినప్పుడు మన కంట్లో తెలియకుండానే ఒక పొర నీళ్లు కమ్మేస్తుంది ఎందుకు కమ్ముతుంది అంటే అది ఏ జనరేషన్కి అని చెప్పాలి ఏ జనరేషన్కి అయినా ఒకటే ఎమోషన్ కొన్ని ప్రేమలకి మాటలుండవు అలాంటి ప్రేమే అది ఇలా ఉంది అనిపిస్తుంది సి బ్రదర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా సరే ఏదైనా చేసేసే మనుషులు నాకు ఈ అవకాశం వచ్చింది ప్రస్తుతానికి చేస్తాను యాక్చువల్లీ నేను అసలు హమరేష్ దగ్గరికి వెళ్ళిన అవకాశం వేరే అవకాశం ఇది తర్వాత చెప్తాను అతి త్వరలోనే ఇంకొక మంచి ఉంది చెప్తానని బట్ ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గానే కూర్చున్నాను ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్గానే ఈ మీటింగ్ లో మాత్రం మాట్లాడుతున్నాను ఉంది మీరు చెప్పినవన్నీ ఉంటాయి మీకు లేదా మీకు చేయాలని లేదా డైరెక్షన్ చేయాలని లేదా యాక్ట్ చేయాలని లేదా అవకాశం వస్తే ఏదైనా చేయాలంటే ఇక్కడ అందరం వచ్చిన వాళ్ళం అలాగే వచ్చిన వాళ్ళమే ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యాను సార్ ఎమోషనల్ అయ్యారు కదా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు చిన్నప్పుడు ఏం లేదు అది అంటే నిజంగా నాన్న ఉంటే నాన్న అని చెప్పేవాడినే కానీ నాన్న లేడు బాగా సినిమా ఇష్టం ప్యాషన్ ఎట్లా తట్లాగా ఇక్కడికి రావాలన్నప్పుడు మన మీద పట్టుకోవాలనుకున్నప్పుడు నేను డిగ్రీ చదువుకుని టెన్త్ క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు ఇది కాదు నా ఎయిమ్ అనుకున్నప్పుడు ఉండింది నాకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఏంటి మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళందరికీ కూడా నాకే కాదు మా చుట్టాలందరికీ కూడా ఒకే ఒక పేరు ఇచ్చి ప్రేమ ఆయన పిచ్చి పనులు చేస్తాడా మంచి పనులు చేస్తాడా అనేది తర్వాత కానీ అందరికీ ఒకే వ్యక్తి అంటే ప్రేమే ఆయనే ప్రభు గారు వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ముద్దుగా చూస్తారో ఎవరిని ప్రేమగా చూస్తారో మనం కూడా చిన్నపిల్లం కదా వాళ్ళని ప్రేమగా చూస్తాం ఆ తర్వాత వాళ్ళు ఇంకా అది వాళ్ళని కొలుస్తూ ఉంటాం నా దగ్గర ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదు తెలుసుకున్నానని చెప్పి చేశాడు వీళ్ళ అక్క దగ్గర మాత్రం ఏం చేయాలో నేర్చుకున్నాడు నా దగ్గర మాత్రం ఏం చేయకూడదు నేర్చుకున్నాడు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే వీళ్ళక్క ఒక డిసిప్లిన్ పద్ధతి పొదుపు జాగ్రత్త
ఇలాంటి లక్షణాలు అన్నిటికీ ఆవిడ బ్రాండ్ అంబాసిడర్. మనం కావాలా కంటే బ్రాండ్ అంబాసిడర్ కాదు, నా దగ్గర నేర్చుకున్నా ఏదో వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుంది. ఇది నిజమేనా? ఇది 100%. దేనికంటే ఒక కూరగాయని కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి, ఒక మనుషులకు ఎంత విలువ ఇవ్వాలి అనేది మా అక్క దగ్గర నేర్చుకున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా అలానే ట్రీట్ చేసేది. ఆ రెస్పెక్ట్ ఎలాగుండాలి అంటే ముఖ్యంగా అసలు మన జీవితం ఏంటనేది మనకు నేర్పుతుంది. ఈయన జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎలా ఉండకూడదు అనేది మాత్రం కొన్ని చెప్తాడు కానీ అంటారు కానీ ఆ ఎరా చూసి మేమందరం, మాకైనా మేమైనా ఆయన ఎరాకే ప్రేమికులం, ఆయన ఎరాని ఇష్టపడతాం. ఊరందరూ పక్కన కూర్చొని వాళ్ళు లేదా మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. దేనికంటే వాళ్ళు ఎన్ని చూశారు, వాళ్ళు ఎన్నో చూసి ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడిపోతుంది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన ప్రభు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు, వాళ్ళకంటే మనం ఎంత చెప్పినా తక్కువ. అందుకని ఆయన చూస్తే పెరిగాం, నేర్చుకున్నాం. ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటాయి నేర్చుకునేది. ఏ సిగరెట్ తాగటం అండి మేము నేర్చుకోలేము, ఇంకా అన్ని మేము చేయలేం కానీ మేము ఏదైతే మిగతా అన్నీ కూడా చాలా నేర్చుకున్నానని చెప్పాలి. ఆయన ఒకటి చెప్పచ్చు, చెప్పండి ప్లీజ్. నేర్చుకుంది మొత్తం కదా ఆయన ఆయన మాట్లాడే విధానం ఈజ్ ద మెస్మరైజింగ్ ద పీపుల్. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా తీవండిలో కూర్చున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ అడిగేది ఒకలా ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ ద వే అవతల ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం కానీ నిన్న కూడా ఒకళ్ళు మైక్ తీసుకోగా ప్రభు సాజి అన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. అంత పెద్ద మార్కెట్ని సమాచారం కాదు, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండుగా ఉంటుంది. దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలి అన్నతో చాలా స్కోల్డింగ్స్ ఉంది. బాగా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. సేమ్ టైం ఒక షార్ట్ తీసేప్పుడు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఐ సూన్ లర్న్ మోర్. అంటే ఫార్ రోజు ప్లాన్ టు మేక్ ఏ న్యూ ఫైట్ అండ్ పిక్చర్ షూట్ ఆఫ్ ఫిల్మ్. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ పిక్చర్ లో అంటే పార్వతి ఒక ఫైట్ ప్లాన్ చేస్తుందని కొటేషన్ కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. వన్ వీక్ బ్యాక్ సుగం మీడియా అని బ్యానర్ లాంచ్ చేశానని మన వాళ్ళందరూ ఒక లెటర్ పెట్టాను నా జర్నీ గురించి, ఎస్పెషల్లీ మీడియాకి. అది ఏదో పబ్లిసిటీ చేయమని కాదు. తర్వాత ఇప్పుడు నాది వీడని పరిచయం చేయాలి. సత్య అనే ఒక సినిమా ద్వారా అమరేష్, ప్రార్థన అనే ఒక మంచి నటుల్ని తెలుగు పరిచయం చేయాలనే ఉద్దేశం తప్ప ఇది రిలీజ్ చేసేటప్పుడు చేస్తాం, అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే మాకు నిజంగా విజయ్ చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే నేను 10 పనులు ఒకళ్ళకి అప్పచెప్పే బదులు 10 పనుల్ని అదే 10 పనులు 10 మందికి అప్పచెప్పే బదులు ఒకళ్ళకే అప్పచెప్తే ఎంత సిన్సియర్గా ఉంటారు అనే మనిషిని నేను పట్టుకున్నాను. ఇక్కడ కూడా అదే విజయ్ మాటలు రాశాడు, డబ్బింగ్కి సంబంధించి అన్ని చేశాడు. అలాగే ఈ సినిమాలో పాట ఒకటి సూపర్ మెలోడీ హ్యాంగ్ చేస్తుంది. రాంబాబు గోసాల గారు సరే వాళ్ళు అనుకోకుండా అరుణాచల్ వెళ్ళారు, లేదంటే ఆయన ఉంటే నిజంగా బాగుండేది. ఇది వాళ్ళందరినీ పరిచయం చేసే ఉద్దేశమే తప్ప వేరే డేట్ అనౌన్స్ చేసి ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా లాగా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి వదిలేసామని కాదు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వెంట పడతానే ఉంటాను మా సినిమాని ప్రమోట్ చేయమని ఏదో అందుకని ఇది కమింగ్ సూన్ అతి త్వరలోనే వస్తుంది. మొత్తం రెడీగా ఉంది వర్క్ అంతా కూడా. రేపు ఎల్లుండో సెన్సార్కి వెళ్తున్నాను, అదంతా అయిపోయినాక అతి త్వరలోనే రిలీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్కమింగ్ యాంకర్లకి వీళ్ళకి నేను ఇచ్చేంత తోడు నేను కాదు, కానీ మనం నిజంగా మీరు ప్రయత్నిస్తే నిజంగా అందరికి వస్తుంది. నేను తమిళనాడు వెళ్ళి సినిమాలు చూశాను, వీళ్ళందరితో మాట్లాడుతున్నాను, వీళ్ళతో 12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాను. మీరందరు చేస్తే మీకు వస్తుంది. వాళ్ళు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్. ఇది జస్ట్ ఒక తమిళ ఫిల్మ్ మాత్రమే, దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా చాలా ఉంటాయని చెప్పాను కదా. ఇన్స్పిరేషన్ నేను వేరే వాళ్ళకి చెప్పాను కూడా అసలు కానే కాదు. ఎందుకంటే అటువైపు కూర్చుంటే నేను కూడా మీకంటే చిన్నపిల్లడిని, మీకంటే చిల్పిగా కృష్ణులు అడుగుతాను. కానీ నేను అంత జర్నీ చెప్పే అందుకోండి కాదు, అందరి జర్నీలు ఇట్లానే ఉంటాయి. మీరు చిన్నళ్ళకి 1 ఇయర్ అయింది, నేను ఇరవై వచ్చి 22 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాల తర్వాత మీరు ఏడే ఉంటారు. శివన్ అది ఇంట్లో ఇంటి నేను ఇవన్నీ వింటూనే ఉన్నాం.
నేను విన్నయ్యన్ని కూడా ఎప్పుడు కూడా ఒక బరువు అంతా నేను అంటే ఫైనాన్షియల్గా నా నెత్తిని ఒక్కడిని పెట్టుకోను. నా వెనకాల రాజశేఖర్ రెడ్డి అనే అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు, అంటే చెప్తాను ఇలా ఉంది ఇలా వచ్చిందని. ఇప్పుడు రీసెంట్గా కుమగారి వాళ్ళ అబ్బాయి కథలు రోషనివి నేను వింటున్నాను. ఒకవేళ నా స్థాయి లేకపోతే, నేను అంత చేయలేకపోతే, నిజంగా ఆ డైరెక్టర్లో కానీ వాళ్ళ కథల్లో కానీ విషయం ఉంటూ వాళ్ళు పలానా వాళ్ళు చేస్తారనుకుంటా, నేను అక్కడ దాకా తీసుకెళ్ళగలనని చెప్తా, కానీ నేను చేస్తానని చెప్పను. అది మరీ ఇన్స్పైరింగ్ ఉంటే తప్ప, నా బడ్జెట్ లోపల ఉంటే, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏం చేయగలవని చూసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే ఇలాంటి కాలేజ్ బ్యాక్ బాగా పిక్చర్ చేసేది ఒక కాన్సెప్ట్ హై ఎండ్ అయినా, హై ఎండ్ స్టోరీ అయినా రాయచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినది కరెక్ట్. కానీ ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నం వండినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అన్నం వండుకోను. కారణం ఇప్పుడు వాలీనే ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాలీతో నేను మాట్లాడుతున్నాం, అందుకని వేస్ట్ అయిపోతుంది కదా, అంత కావాలో అంతే వండుకోవాలి. సో మీ జర్నీ చూస్తే యూఆర్ నాట్ న్యూ టు ఇండస్ట్రీ, యూఆర్ మల్టీ టాస్కర్, యూఆర్ ఫోటోగ్రాఫర్, యూఆర్ రైటర్, ఎవ్రీథింగ్. సో అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ శివన్న మీకు కూడా తెలియదా? ఓకే, తమిళ తెలియదు, తెలుగు వారు ఇంగ్లీష్ ఓకే. ఎలా తెలుసు మీకు? గూగుల్ తల్లిమా, బట్ ఇన్స్టాగ్రామ్ తల్లి, ఇన్స్టా పేజ్. ఓకే, అసిస్టెంట్ డైరెక్టరా వర్క్ పండుగ నిరుంది ఎనకు తెలియదు. మై డైరెక్టర్ వసంత్ సార్, వసంత్ సార్ ఫిల్మ్ లో ఈవెన్ చైల్డ్ ఆర్ట్ ద టైమ్ ఐ నో. సో என்னோட ఫస్ట్ படம் வந்து స్టార్ట్ பண்ணும்போது బిఫోర్ రంగుల్ ద టైమ్ அந்த படம் స్టార్ట్ பண்ணும்போது గోయింగ్ టు కమిట్ ఫౌండ్ క్యారెక్టర్ not the lead. But after that the padam nadakkala, it's a drop. So immediately Satish sir called me for one film. So that time we planned Rangoli. Okay, appo Rangoli plan pannumbodhu chinna pasanga padam, school life romba jolly ana oru film. So Amresh oda oru padam pannan, ena he is not a debut. இந்த படம் வந்து ஹீரோவா தான் டெபியூ, ப்ராப்பர் சைல்ட் ஆர்டிஸ்ட். ஸோ ரொம்ப கான்ஃபிடண்டாக இந்த படத்தில் ஹமரீஷோட நாங்கள் பிளான் பண்ணோம். அண்ட் நாட் ஒன்லி ஹமரீஷ், பிரார்த்தனா அண்ட் நிறைய நியூ ஃபேஸஸ், இந்த படம் ஃபுல்லாகவே எல்லாருமே ஃப்ரெஷ் தான், டெபியூ தான். ஸோ ரொம்ப ஈஸியாக இருந்தது எல்லாரையும் எப்படி சொல்றது ஒர்க் பண்ணுறது. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హమీష్. హై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చాలా బాగుంది, తెలుగు అర్థమవుతుంది ఓకే, ఇదే చాలా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఎలాగో సత్యవాజ్ ఫాదర్ ఎమోషన్, ఫాదర్ తో బాండింగ్ కాబట్టి ఎనీ బాండింగ్ ఆర్ ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ యువర్ ఫాదర్, ఎనీథింగ్ దట్ యూ కా అంటే ఇప్పటి వరకు షేర్ చేయండి ఏదైనా. అంటే నాననే బాండింగ్ కదా. మీకు కొంచెం ఈజీ చేయాలంటే మూవీలో ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఎస్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో లైక్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ నాన్న, అంటే అన్ని షేర్ చేసుకుంటా. గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? ఆ గర్ల్ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేసుకుంటా, స్కూల్లో ఏదైనా జరిగితే షేర్ చేసుకుంటా, ఏదైనా ఫైట్ ఫ్రెండ్స్ తో ఏదైనా గొడవ అయినా, ఇలా జరిగింది ఏం చేయాలని తెలీదు ఎక్కువ అన్ని చెప్తే నాన్న సజెషన్స్ పెట్టారు. సో ఆల్వేస్ ఈజ్ ఆన్ మై సైడ్, హీ హెల్ప్స్ మీ అ లాట్. అంటే యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్? ఆ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఏం గుర్తు రావట్లేదు. ప్రార్థన గారు, హాయ్ ప్రార్థన. హలో, యు ఆర్ వెరీ క్యూట్. ఇంకా మొత్తం ఏదేస్తున్నారు రంగోలీ తెలుగు, యూ కెన్ అండర్స్టాండ్? ఐ డోంట్ నో సార్, యూ డోంట్ అండర్స్టాండ్. So you can share your bonding with father and what is the most memorable shooting time, during the shooting time, memorable shooting. You mean the moment which I share with everyone?
యాక్చువల్లీ అస్ కమరేజ్ సెట్ బిఫోర్ ఐ గాట్ మెనీ స్కోల్డింగ్ ఫ్రమ్ వాలి సార్. దట్ ఈస్ మై మోస్ట్ మెమరబుల్ మోమెంట్ ఫ్రమ్ రంగోలీ. ఆల్సో ఐ లెర్న్డ్ హౌ టు రైడ్ అ స్కూటర్. దెర్ ఈస్ అ సీన్ ఇన్ సత్య వైల్ వాచింగ్ ఇన్ థియేటర్స్ యూ కెన్ అండర్స్టాండ్. Then, before Rangoli, I was not so fluent in Tamil. So, within 2 months, he molded me as a Tamil actor. We had very good memories as a school student. We enjoyed it as, not only as a movie, we enjoyed it as like a gang. We made a gang and it was so nice. Just one take. Thank you. నేను ఎలా వచ్చాను, చాలా పెద్ద హిస్టరీ ఏముంది. అది నేను అర్జెంట్ గా గురువు గారి దగ్గర దాసనాయన గారి దగ్గర అర్జెంట్ గా చేసాం. ఇంతకుముందు మా నేటివ్ ప్లేస్ లో సేల్స్ రిప్రజెంటేటివ్ గా చేసేవాడిని, నైట్ టైం ట్యూషన్ ట్యూటర్ గా ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడిని. వన్ ఫైన్ మార్నింగ్ అనిపించింది, చిన్న ఊర్లో ఇది కాదు, నాకంటూ ఒక డెస్టినేషన్ ఉండాలనిపించి వన్ ఫైన్ మార్నింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రయత్నాల తర్వాత దాసనాయక గారి దగ్గర అసిస్టెంట్ అయితే పెట్టారు. ఆ తర్వాత ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వార్డ్ గ్రోత్ అనేటువంటిది రియల్లీ వెరీ అబ్నార్మల్ అండ్ అన్యూజువల్. చాలా మంది వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఐడియల్ గా ప్రభువును కాదు, శివాన్ని తీసుకోవాలి. ప్రభు ఇది గుడ్ రైటర్ కావచ్చు, గుడ్ యాంకర్ కావచ్చు, గుడ్ జర్నలిస్ట్ కావచ్చు, బట్ టు గ్రో ఇన్ ద లైఫ్ అనేటువంటి దానికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మాత్రం దట్ ఈస్ వార్. ప్రభు గారికి ఛాన్స్ ఇచ్చే అంత నాకు లేదు బాబు. బాబు గారు నన్ను కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండనండి, మీతో పాటు నేనే బయటకు వెళ్ళే పరిస్థితి ఏమాకండి. చిచ్చి నా ఉద్దేశం అది కాదు, కానీ అలా కాదు, గురుగారికి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. గురుగారి దగ్గరే నిజంగా కూడా మామయ్య ఎలా చూసేవాడు అంటే ఇంకా అంత బాగా చూసేవాడు దాసనారాయణరావు గారు. ఈ సినిమా కూడా ఆ టైప్ ఆఫ్ జాన్. దాసనారాయణ గారి సినిమాలు చూస్తే మీరు 140 సినిమాల్లో ఎక్కడ హీరో గురించి ఉండదు, కంటెంట్ గురించి ఉంటుంది. దిస్ ఇస్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. అశోక్ గారు కాకపోతే ఒక చిన్న ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ సత్య అనేటువంటిది ఇది నేషనల్ వైడ్ కలిసి టైటిల్ దాన్ని ఈ మధ్య గృహం అనేటువంటి సినిమా రామగోపాల వర్మ గారితో కొంచెం జర్నీ చేశాడు. ఆయనకి ఆయన దగ్గర తీసుకు సైజ్ అడిగి తీసుకున్నాము, కొట్టేసావా, దీని వెనక ఏదైనా కాంట్రవర్సీ ఉందా, అసలు ఎలా ఆవు తీసుకొని కనకండి నాకు అర్థం కనుక. లేదు నిద్ర రోజు నిజంగానే ఆర్జీవి గారితో వచ్చేస్తున్నాను అందరూ తెలిసి మా ఇద్దరికి బయట ఆపోజిట్ ఉంటాం మేద్రం. కానీ వర్క్ విషయంలో ఏమేం చేయాలని చూస్తాం కనుక అప్పుడు నేను ఫస్ట్ చెప్పింది సత్య అనే సినిమా నేను సత్యనా సత్య ఏంటి ఏం కావాలి నేను ఏమి చేయాలని అడిగాడు. అంతే తప్ప నేనేం కొట్టేయలేదు. నేను చాలా గౌరవంగా ఛాంబర్కి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు యాజ్ పర్ రూల్ ప్రకారం. ఆ రూల్స్తోని నేను తీసుకున్నాను. ఒక సినిమా వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎవరి పేరు నేను లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు. అలానే తీసుకున్నాను తప్ప నేను రామ్ గోపాల్ వర్మ ఎవరు అంత తీయలేదు ఆయనకి. నేను ఎందుకు అడుగుతున్నాయండి, ఆయన ఉంటే మనది మనకు ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అయితే గొప్ప ఏంటి, ఇక్కడ ఏం లేదు. ఆయన సినిమా ఆయన సినిమా మనకుంది.